గోవిందాయ నమః. హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్, వందే మాతరం. శ్రావణమాసం వచ్చేసింది కదా, మన హిందూ మహిళలందరూ పూజలు మొదలెట్టేశారు. పూజ ఎలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది చెప్పండి అని నాకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు. ఎలా చేస్తే ఫలితం కలుగుతుందో నాకు నిజంగా తెలియదండి. నేనంత పండితురాలని కాదు, రెండు నేను ఎప్పుడూ ఫలితం ఆశించి ఇప్పటి వరకు పూజ చేయలేదు. నా కృష్ణ పరమాత్మ పాదాలు ఆరాధించుకుంటూ చిన్నప్పటి నుండి ఇప్పటికీ పెరిగి పెద్దయ్యాను. ఇప్పటికీ ఎప్పటికీ స్వామి పాదాలే నాకు ఆధారం. ఎలా చేస్తే ఫలితాలు వస్తాయో నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఈ శ్రావణ మాసం సందర్భంగా హిందూ మహిళలకి కొన్ని మంచి విషయాలు మాత్రము చెప్పాలనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చింది అనగానే ముఖ్యంగా మహిళలు షాపింగ్కి బయలుదేరుతారు. రకరకాల వస్తువులు, పూజా సామాగ్రి ఇవన్నీ కొనుక్కొచ్చేసి ఇల్లు నింపేస్తారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పండగలు వ్రతాలు వస్తున్నాయంటేనే ఖర్చు అయిపోతుంది అనే భయాందోళనతో ఉన్నారు. కానీ నిజానికి పండగలకు ఇల్లు నింపకూడదు, ఇల్లు ఖాళీ చేయాలి. మహిళలకు ఏ విషయాల మీద వ్యామోహం ఉంటుంది? బట్టలు, నగలు, ఇంట్లో సామాన్లు, ముఖ్యంగా వంటగదిలో సామాను. బట్టలు, ఇంట్లో సామాన్లు, వంటగదిలో ఉండే స్టీల్ సామాన్లు ఎన్ని కొన్నా సరే మార్కెట్లోకి కొత్త డిజైన్లో వచ్చాయి అనగా అవసరం లేకుండా కూడా మనం కొనేస్తాము. అది కాకుండా వాళ్ళు వీళ్ళు గిఫ్ట్లు కిందిస్తూ ఉంటారు. మనం కొన్ని వాడతాము, అవసరం లేనివి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అనవసరమైన సామాన్లు చాలా ఉంటాయి. ఈ శ్రావణ మాసం పురస్కరించుకొని ఇంట్లో మనం వాడని స్టీల్వి, ప్లాస్టిక్వి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరి పక్కన పెట్టేసి చుట్టుపక్కల పేదలకి స్వచ్ఛందంగా పనిచేయండి. చాలామంది పాపం పల్లెటూరుల నుండి బ్రతకడానికి పట్టణాలకు వస్తూ ఉంటారు. అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగాను ఇళ్లలో పనులు చేస్తూ అలా ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వాడుకోవడానికి ఎక్కువ సామాన్లు ఉండవు, చిన్న చిన్న రూముల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి వాడుకోమని చెప్పండి. ఆ వస్తువుల మీద వ్యామోహం తగ్గించేసుకోండి. ఇంకొకటి, బీరువాలు, అల్మారాలు తెరిస్తే వాటి నిండా బట్టలు ఉంటాయి. ఓరెడు చీరలు, డ్రెస్సులు అవి ఇవి అన్నీ వేసుకోము, కానీ ఏవో నచ్చాయి కొనుక్కుంటాం. అంతేకాక వాళ్ళు వీళ్ళు కానుక కింద ఇచ్చిన బట్టలు ఉంటాయి, వాటిలో మనం వాడని బట్టలు, పనికొచ్చే బట్టలు, చినిగిపోయినవి కాదు, అవన్నీ తీసి పక్కన పెట్టేసి చుట్టుపక్కల ఉండే పేద మహిళలకు స్వచ్ఛందంగా పంచిపెట్టండి. ఆ మహిళలది ఏ కులమో, ఏ గోత్రమో మంచిదా, గయ్యాలిదా, మనం చెప్పే పనులు చేస్తుందా చేయదా ఇవేమీ ఆలోచించకండి. మనమేం లక్షలు కోట్లు దానం చేయడం లేదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మహిళలకు వస్తువులపై నుండే వ్యామోహం తగ్గుతుంది, వస్త్రాలపైన, చీరలపైన ఉండే వ్యామోహం తగ్గుతుంది. వాస్తవానికి పండగలు, వ్రతాలు, ఉత్సవాలు వీటి పరమార్థం అదే. అవన్నీ వచ్చినప్పుడు బజార్లో ఉన్న వస్తువులన్నీ కొనుక్కొచ్చి ఇల్లు నింపమని కాదు. ప్రతి పర్వదినానికి సమాజంలో కలిగిన వాళ్ళు పేదవాళ్ళకి పంచిపెట్టాలి, వాళ్లకు సహాయం చేయాలి, అంత పెట్టాలి. ప్రతి పండగ, ప్రతి వ్రతము, ప్రతి ఉత్సవం వెనుక పరమార్థం అది. ఎందుకు మనం ఈ పూజలు, సాధనలు అన్నీ చేస్తాము? పరమార్థాన్ని పొందడం కోసమే కదా. జ్ఞానప్రాప్తిని పొంది తద్వారా వైరాగ్యాన్ని సిద్ధింపజేసుకోవడం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వ్యామోహాలని, ఆకర్షణలను, దుర్గుణాలను వదిలించుకోవాలి. అందుకే మధ్య మధ్యలో మనకి పండగలు, వ్రతాలు ఇలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి. స్త్రీలకు ముఖ్యంగా వస్తువుల మీద వ్యామోహం ఉంది. ఇలాంటి శ్రావణ మాసాలు, కార్తీక మాసాలు, పండగలు, వ్రతాలు సందర్భాలలో వాటిని తీసి మనకి ఎక్కువగా ఉన్నాయి, అవసరం లేదు అనిపించినవి స్వచ్ఛందంగా దానం చేసేయండి. వస్త్రాల మీద, చీరల మీద వ్యామోహం ఉంది, ఎక్కువగా ఉన్నవి అనిపించినవి స్వచ్ఛందంగా ఇచ్చేయండి. ఇలా చేయడం వలన వస్తువుల మీద వ్యామోహం తగ్గుతుంది. ఆ తర్వాత నిదానంగా బంధాలు, బంధుత్వాల మీద కూడా వ్యామోహం తగ్గించుకోవాలి. నిదానంగా సంసారం మీద వ్యామోహం తగ్గించుకోవాలి. కష్టాలు తీరడానికి కదా మనం పూజలు చేస్తున్నాము. కష్టాలు ఎప్పుడు తీరుతాయి? బరువు దించుకుంటూ ఉంటే కష్టాలు తీరుతూ ఉంటాయి, అంతే కదా. మనం ప్రతి పండక్కి వ్రతానికి బరువులు పెంచుకుంటున్నాము, కష్టాలు ఏమో తీరట్లేదండి. ఎన్ని పూజలు చేస్తున్నట్టు ఎలా తీరుతాయి చెప్పండి? పండగ వ్రతము వెనుక పరమార్థం ఏమిటో గ్రహించండి. ఇంకొక విషయం ఏంటంటే వరలక్ష్మి వ్రతము, శ్రావణ శుక్రవారాలు లేదంటే ఇలాంటి పండుగలు ఏమైనా వచ్చినప్పుడు అందరినీ పిలిచేయకండి. 10 మంది ఈ ఇంటికి పిలిచి వాళ్ళకి తామరపాకులు, తాంబూలాలు ఇవ్వాలి, అలా పుస్తకంలో రాస్తుంది, అలా చేస్తేనే పుణ్యము అంటే ఇది ఏ కాలమో అదే కాలమో ఒక్కసారి ఆలోచించండి. పాత రోజులలో పాప మహిళలందరూ సాంప్రదాయంగా ఉండేవాళ్ళు, మనల్ని చుట్టుపక్కల ఉండేవాళ్ళు, కాస్త ఖాళీగా ఉండేవాళ్ళు. ఏదన్నా పేరంటం అనుకున్నప్పుడు నలుగురు వచ్చి హాయిగా కింద చాప మీద కూర్చునేవాళ్ళు, వాళ్ళకి వచ్చిన పాటలు ఏవో పాడేవాళ్ళు, భక్తి శ్రద్ధలతో ఉండేవాళ్ళు. మన ఇంట్లో వ్రతమోనవ అంటే ముందుగానే వచ్చి మనకు సహాయం కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం పిలిచామనుకోండి,
వాళ్ళు ఇక ఏదో పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు కదా అని వస్తారు. వస్తా వస్తా చేతిలో స్మార్ట్ ఫోన్ తీసుకొని వస్తారు. వచ్చి వరలక్ష్మి అమ్మవారి ముందే సోఫాలో కూర్చుంటారు. కూర్చొని సెల్ ఫోన్లు చూస్తారు, ఫోన్ మోగుతూ ఉంటాయి, ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ఇద్దరు ముగ్గురు మహిళలు చేరి అక్కడ లేని ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం శ్రద్ధ ఎలా పెట్టగలుగుతాం పూజ మీద? నా వరకు నేనైతే ఏ పూజ ఉన్నా కూడా ఎవరిని పిలవనండి, కృష్ణాష్టమి పండగ వస్తే నేనే చేసుకుంటాను. ఆ రోజు ప్రశాంతంగా స్వామి సన్నిధిలో కూర్చొని నాకు వచ్చిన స్తోత్రాలు ఏవో పాడుకొని, రెండు అన్నమాచార స్వామి సంకీర్తనలు పాడుకొని హాయిగా ఆనందంగా ప్రశాంతంగా స్వామి సన్నిధిలో తరించాలి. అది నా కోరిక. నలుగురిని పిలిస్తే వచ్చి సోఫాలో కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు, నా పూజ పోతుంది. కావాలంటే పూజ అయిపోయిన తర్వాత పిలవండి, పిలి చేస్తే ఆ ప్రసాదమో ఏదో ఇవ్వాలనుకున్న వాయిడానికి ఇచ్చేయండి. ప్రస్తుత పరిస్థితులను అనుసరించి మనం నడుచుకోవాలి. పాత రోజుల్లో లాగా ఇప్పుడు రోజులు లేవు, అప్పటి మనుషుల్లాగా ఇప్పుడు మనుషులు లేరు. ఇంకో విషయము, జాకెట్ ముక్కలు పెట్టాలి సువాసిని స్త్రీలందరికీ అనే నియమాలు పాటిస్తున్నాము. ఇది ఎప్పటి నియమము? ఎప్పుడు ఈ జాకెట్ ముక్కలు పెట్టే సాంప్రదాయం వచ్చింది? పూర్వం మన భారతదేశంలో మహిళలు చీరా జాకెట్ మాత్రమే కట్టుకునేవాళ్ళు, పగలు రాత్రి కూడా. అంతకు మించి నైటీలు ఇలాంటి డ్రెస్సులు ఏమీ లేవు. ఈ చీరలకి ఈ బ్లౌజ్ పీసులు అవి వచ్చేవి కాదు, నూలు చీరలు కాటన్ చీరలు ఉండేవి. జాకెట్లు వేరుగా కుట్టించుకునే వాళ్ళు, ఎక్కువగా వాటి వల్ల జాకెట్లు తొందరగా పాడైపోయేవి. చీరా జాకెట్ రెండు పెట్టాలన్నది సాంప్రదాయము. రెండు పెట్టడానికి శక్తి లేని వాళ్ళు కనీసం జాకెట్లు తొందరగా పాడైపోతాయి కాబట్టి కనీసం ఒక జాకెట్ ముక్కన్నా పెట్టాలి అనే రూల్ అప్పట్లో ఏర్పడింది. అది మనం ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు పాపం అది పెట్టి జాకెట్ కుట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? వేలాది రూపాయలు ఖర్చు పెట్టి డిజైనర్ బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. మనం పెట్టిన జాకెట్ ముక్క ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఇంట్లో పడేస్తారు. ఏదో తీసుకోకపోతే బాగోదు అని మర్యాద కోసం పుచ్చుకోవడం, తీసుకెళ్లి ఇంట్లో పడేయడం. ఎవరైనా వాడుతున్నారా జాకెట్ ముక్కలు? ఆలోచించండి ఒకసారి. ఏదో పెట్టాలి కాబట్టి మనం పెట్టడం, పుచ్చుకోవాలి కాబట్టి అవతరాలు పుచ్చుకోవడం, అంతే అయిపోయింది. పూజలో మనం చేసేది ఏదైనా సరే సద్వినియోగం అవ్వడం లేదు అనిపించినప్పుడు అది చేయడం మానేయడమే మంచి పద్ధతి. ఆ జాకెట్ ముక్కలు బదులుగా కావాలంటే ఏదో రెండు పళ్ళు తాంబూలము ఇచ్చేసి నమస్కారం చేయండి సరిపోతుంది. మరి ఎవరికి పట్టాలి బట్టలు, ఏం చేయాలి? మీ చుట్టుపక్కల పేద పిల్లలు స్కూల్లోనూ లేదా కాలేజీలో చదువుకుంటూ ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళందరూ లక్ష్మీ స్వరూపమే కదా. మీకు శక్తి ఉన్నంతలో ఏదో 400-500 రూపాయల్లో వాళ్ళకి ఏదైనా మంచి గౌనో మంచి డ్రెస్ కొని ఇవ్వండి ఆడపిల్లలకు కట్టుకోమని శ్రావణ శుక్రవారం రోజు. ఆ పేద పిల్లల పాపం ఆ డ్రెస్ వేసుకొని మంచి మంచి క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అవి పెట్టుకొని బొట్టు స్టిక్కర్లు పెట్టుకొని అద్దంలో చూసుకుని ఎంత మురిసిపోతారో తెలుసా? సాక్షాత్తు మహాలక్ష్మీదేవే అద్దంలో చూసుకుని మురిసిపోతున్నట్లుగా భావించాలి మనము. నిజమండి, లక్ష్మీదేవి ఆడపిల్లల్లోనే తిరుగుతూ ఉంటుంది. మన చుట్టుపక్కల పేద ఆడపిల్లల్ని మనం ఆదరించాలి. శ్రావణ మాసంలో ఖచ్చితంగా పిల్లలకి ఏదైనా డ్రెస్సో గౌనో కొనిపెట్టాలి. పేద ఆడపిల్లలు ఎవరైనా ఉంటే, మీకు అంత శక్తి ఉంటే వాళ్ళ చదువులకు ఫీజులు కట్టండి శ్రావణ మాసంలో. పూజలు ఇంట్లో సింపుల్గా చేసుకోండి. భారీ భారీ సంభారాలు, భారీ భారీ వస్తువులు, వెండి సామాన్లు అవన్నీ కొంటేనే పూజ అనే భావన నుండి బయటికి రండి. సాంప్రదాయంలో ఎక్కడ కూడా అలా భారీ భారీగా పూజలు చేయాలని చెప్పడం లేదు. ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది, తాంబూలం ఇస్తారు. తాంబూలం అంటే రెండు తమలపాకులు ఏదో ఒక్క ప్యాకెట్ పెట్టేసి ఏ అరటి పళ్ళు ఏదో ఒక పండు పెట్టేసి ఇస్తున్నారు. అది తాంబూలం పట్టున్నారు. ఆ తమలపాకులు అమ్మవారి ప్రసాదమే కదా. కానీ పట్టకపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఆ తమలపాకులు తీసుకుని అలా పడేస్తారు, అవి 2 రోజులకి ఎండిపోతాయి, డస్ట్బిన్లో వేసేస్తున్నారు, అంతే కదా. ఆ తమలపాకుల్ని ఆ కిళ్ళీ డబ్బా దొరుకుతుంది బయట, ఆ కిళ్ళీ డబ్బా కొంచెం కిళ్ళీ వేసి ఆ పొడి ఆ టూటీ ఫ్రూటీయో ఒక చెర్రీ పండు అలాంటివి పెట్టేసి కాస్త చుట్టి దానిలో ఒక లవంగం మధ్య గుచ్చేసి ఒక చిన్న కవర్లో పెట్టేసేసి ఇచ్చేయండి. అది కూడా తాంబూలమే. తాంబూలం తినడానికే కదా ఇచ్చేది, అదే కదా ప్రయోజనము. అలా ఇస్తే ఏమవుతుందంటే ఆ ప్రసాదం వాళ్ళు పాడేయకుండా ఉంటారు. ఇంటికి తీసుకుపోయి వాళ్ళు భోజనం చేశాక కిళ్ళి కనపడుతుంది, హాయిగా వేసేసుకుంటారు. అలాగ మీరు ఇచ్చిన తాంబూలం సద్వినియోగం అవుతుంది. ప్రతీదీ త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. మనం ఇచ్చిన ప్రసాదాలు కానీ ఏమైనా కూడా సద్వినియోగం అవ్వాలి, దుర్వినియోగం అవ్వకూడదు. అదొక అపచారం అవుతుంది. కాలం మారుతున్న కొద్దీ అప్పటి సాంప్రదాయము ఇప్పుడు పాటించవచ్చా పాటించకూడదా, ఇప్పుడు జనాలు అప్పుడు జనాలాగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకోవాలి. పండగలు, పూజలు, వ్రతాలు, ఉత్సవాలు వీటన్నిటికీ పరమ ప్రయోజనము సమాజంలో ఉన్నవాడు లేనివాడికి అంత పెట్టడం. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు పెట్టాలంటే మనసు రాకపోవచ్చు, కానీ పండగ పేరు వ్రతం పేరు చెప్పేసి ఇలా పెడితే పుణ్యం వస్తుందంటే కనీసం పుణ్యం కోసమన్నా పెడతారు కదా అని పెట్టినవి ఈ సాంప్రదాయాలన్నీ కూడా. మనం చదువుకున్న వాళ్ళం అయ్యుండి అభ్యుదయం సాధిస్తూ ఏమేమి పట్టించుకోకుండా బజార్కెళ్ళి షాపింగ్ చేసి ఏవో చాలా సంభారాలన్నీ కొనుక్కొచ్చి వాడితో ఇల్లు నింపేసేసి హడావిడిగా ఉత్సవంలాగా ఇంట్లో ఒక పూజ చేసేస్తేనే ఏదో సాయంత్రానికి కలిసి వస్తుంది అనేది మాత్రం అపోహే.
కాబట్టి నేను చెప్పింది ఒకసారి చక్కగా ఆలోచించుకొని ఏం చేసినా సరే త్రికరణ శుద్ధిగా చేయండి, నలుగురికి ఉపయోగపడేలా చేయండి, ముఖ్యంగా పేద సాధులకు ఉపయోగపడేలా చేయండి, ముఖ్యంగా పేద ఆడపిల్లలకు ఉపయోగపడేలా చేయండి. మీరు అమ్మవారికి సమర్పించే ప్రసాదాలు ఇతర సంభారాలు అన్నీ కూడా సద్వినియోగం అయ్యేలా చూసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి నిర్మలమైన నిష్కపటమైన దయార్ద్ర హృదయానికి ఆకర్షించబడుతుందే కానీ బయటకు మనం చూపించే పటోటపాలిక కాదు అన్న విషయం అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. లోకా సమస్త సుగ్రహ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణ.